నేటితో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు జరగబోతోంది. అయితే విశాఖ జిల్లా ఆనగంపూడి దగ్గర ముగియనుంది పాదయాత్ర. 226 రోజులు 3,132 కిలోమీటర్లు సాగిన యువగలం పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27 ప్రారంభమైంది. కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించారు లోకేష్. అయితే 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో తిరిగారు. 232 మండలాలు 2,028 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. నేటితో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు అయింది. అయితే విశాఖ జిల్లా ఆనగంపూడి దగ్గర ముగియనుంది పాదయాత్ర. 226 రోజులు 3,132 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర సాగింది. ఈ ఏడాది జనవరి 27 ప్రారంభమైంది పాదయాత్ర. కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించారు లోకేష్. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో 232 మండలాలు అలాగే 2,028 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి. సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున ఈ నెల 20వ తారీఖు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు కొనసాగుతున్నాయి. మొత్తం దాదాపు ఈ ఏడాది జనవరి 27 ప్రారంభమైన పాదయాత్ర దాదాపు మధ్యలో ఒక 70 రోజులు గ్రామం కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. ఎక్కడైతే యువగడ పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజుతో అనంతపురం దగ్గర పాదయాత్ర ముగిస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు ఇక్కడే పాదయాత్ర ముగించిన పరిస్థితి ఉంది. సెంటిమెంట్ లో భాగంగా లోకేష్ కూడా ఆ పాదయాత్రను ఇక్కడే ముగించాలని కూడా నిర్ణయించడం జరిగింది. దాని భాగంగా ఈ రోజు అనంతపురం దగ్గర పాదయాత్ర ముగించుకున్నారు. దీంతో ప్రస్తుతం 20వ తారీఖు జరగబోయే సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు ఏదైతే చేస్తున్నారో ముగింపు సభకు సంబంధించి విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కోలిపల్లిలో ఈ భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. సుమారు 70 ఎకరాల వేదికతో పాటు సభాపాలన ఉండేందుకు కూడా 160 అడుగుల పొడవు 50 అడుగుల కథలతో వేదికను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 6 లక్షల మంది అక్కడ కూర్చునేలాగా కూడా ఏర్పడుతుంది కొనసాగుతుంది. రాష్ట్రం నలుగురు నుంచి కూడా పార్టీ చేయడంతో పాటు అభిమాన అందరూ కూడా వచ్చే విధంగా 7 రైళ్లు స్పెషల్ ట్రైన్స్ అయితే సిద్ధం చేశారు. దాంతో పాటు ప్రైవేట్ బస్సులు వేల కార్లు ఇతర వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా రైళ్లలో వచ్చే వాళ్ళకి సంబంధించి విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి సభా ప్రాంతానికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం కూడా ఇప్పటికే పార్టీ యంత్రాంగం చెప్పడం జరిగింది. అయితే ఈ ముగింపు సభకి అటు నారా మంత్రికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరూ సాగవుతారని కూడా చెప్తారు. ప్రత్యేకంగా ఈ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సభ్యులు ఏదైతే నిర్వహించారో పోలపల్లిలో 6 లక్షల మంది ఈ భోజన వసతి కల్పించడంతో పాటు అలాగే ఇటు విద్యాపురం నుంచి అటు అనకాపల్లి వచ్చి జాతీయ రహదారి పొడవున 25 భోజన వసతి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వాళ్ళు దూర ప్రాంతాలు చిత్తూరు నుంచి బయలుదేరి వచ్చే వాళ్ళకి భోజనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దారిలో అంటే అటు చిత్తూరు నుంచి అనకాపల్లి వచ్చి 25 వసతి కేంద్రాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి నుంచి విజయనగరం వరకు మొత్తం ఉన్న విద్యుహాలు హోటల్స్ కళ్యాణాలు అన్ని కూడా ప్రస్తుతం టీడీపీ వాళ్ళు బుక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ కూడా అంతరాయం పడకుండా అన్ని ప్రాంతాల్లో అటు లేఅవుట్లు ఖాళీ స్థలాన్ని గుర్తించి అక్కడ వచ్చే వాహనాలకు సంబంధించి పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి సన్నద్ధమైంది. మొత్తంగా ముగింపు సభకు సంబంధించి కూడా ఇప్పటికే భారీ స్థాయి ఏర్పాటు చేసింది. అదేవిధంగా పంట వచ్చే జనాలు కూడా అన్ని రకంగా ఉంటుందని కూడా తెలియదు నాయకత్వం చెప్తూ వస్తున్నారు. దాదాపు 6 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే పోలీసులు నిమగ్నమైన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఒక్క పాదయాత్రకు సంబంధించి శ్రీకాకుళం మినహాయిస్తే పూర్తి స్థాయిలో ఉమ్మడి 12 జిల్లాల్లో కూడా లోకేష్ పాదయాత్ర కొనసాగడం తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.